ఉత్తాన ప్రభు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలపు మూడవ సోమవారము మాటలాడుటయందు అతడు కనపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి మొదటి పఠనము అపోస్సుల కార్యములు ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదహైదవ వచనం వరకు ఆ దినములలో స్తెఫాను దైవానుగ్రహముతోను శక్తితోనూ నిండిన వాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను ఆశ్చర్యకార్యములను చేయుచుండెను అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు అనువారి సమాజములో కొందరు కురేనియుల సమాజములో కొందరు అలెగ్జాండ్రియా సమాజములో కొందరు సిలీషియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్టెఫానుతో వాదింప మొదలుపెట్టిరి యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురింపలేకపోయిరి పిమ్మట ఇతడు మోషే మీద దేవుని మీద దూషణ వాక్యములు పలుకుచుండుట మేము వింటిమి అని చెప్పుటకై వారు కొందరిని నియమించుకొని ఈ రీతిగా వారు ప్రజలను పెద్దలను ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకముగా పురికొల్పిరి అప్పుడు వారు స్తెఫాను వద్దకు వచ్చి బంధించి అతనిని న్యాయసభ ఎదుటికి తీసుకొని వచ్చిరి అతనిని గురించి అబద్ధ సాక్ష్యములు చెప్పించుటకు వారు కొందరిని తెచ్చిరి అప్పుడు వారు ఇతడు ఎల్లప్పుడూ మన పవిత్ర దేవాలయమును గూర్చి మోసే చట్టమునకు వ్యతిరేకముగా మాటలాడుచున్నాడు ఎట్లన నచరేతునకు చెందిన యేసు దేవాలయమును కూలగొట్టునని మోసే వద్ద నుండి మనకు పారంపర్యముగా వచ్చిన ఆచారములను మార్పు చేయునని చెప్పుచుండగా మేము వింటిమి అని వారితో చెప్పించిరి అక్కడ ఆ న్యాయ సభలో కూర్చున్న వారందరూ వైపు అతని ముఖము దేవదూత ముఖము వలె కనిపించెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నిర్దోషులుగా జీవించువారు ధన్యులు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనము వరకు మరునాడు సరస్సు ఆవలి తీరమన ఉన్న జన సమూహము అంతకు క్రితము అచ్చటనున్న ఒకే ఒక పడవలు శిష్యులు మాత్రమే వెళ్ళిరి అనియూ యేసు వారితో వెళ్ళలేదనియు తెలుసుకొనిరి యేసు ధన్యవాదములు సమర్పించి ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చెను అక్కడ యేసుగాని శిష్యులుగాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదుచూ పడవలపై కఫర్నామునకు పోయి ప్రజలు సరస్సు ఆవులి వైపున యేసును కనుగొని బోధకుడా మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చి అని అడిగిరి మూడు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు నా అద్భుత కార్యములను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు మనిషి కుమారుడు దానిని మీకు ప్రసాదించును ఏలైన దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలేను అని వారు అడుగగా యేసు దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు అది దేవుడు మీ నుండి కోరినది అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక